అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డికి సన్నిహితుల మీద పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంట్లో సోదాలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య అనుచరుడు తట్టివారిపల్లికి చెందిన బాబ్జాన్ ఇంటి వద్ద కూడా పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. బాబ్జాన్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు ఎక్కడికి వెళ్లాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. జింక చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం మదనపల్లిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మదనపల్లిలోని వైసీపీ ముఖ్య నాయకులు అందరూ ఊరు విడిచి బయటకు వెళ్లినట్లు సమాచారం. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, జింక చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది, అంతేకాకుండా వైసీపీ ముఖ్య నాయకులందరూ అక్కడ ఊరు విడిచి బయటకు వెళ్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్, మదనపల్లిలో ఏం జరుగుతుంది? శంకరి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి రికార్డుల దగ్ధం సంఘటనకు సంబంధించినటువంటి విచారణ వెళ్లి పోలీసులు వేగవంతం చేశారు. ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎవరైతే ఈ పెద్దిరెడ్డితో పాటు పెద్దిరెడ్డి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి అనుచరులు పైన కూడా ఎక్కువగా ఎవరైతే ఈ బాధిత ప్రజలు ఉన్నారో, భూ బాధితులందరూ కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ అనేటువంటి కేవలము ఒకవైపు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని విచారణ చేపడుతున్నటువంటి సందర్భం, మరోవైపు పెద్దిరెడ్డి అనుచరుల పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి, దీంట్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నటువంటి మాధవరెడ్డిని పోలీసులు మొదట్లోనే అదుపులోకి తీసుకునే ప్రచారం జరిగినప్పటికీ కూడా మరి ఆయన ఫరారైనటువంటి నేపథ్యంలో మరో ముఖ్య అనుచరుడుగా భావిస్తున్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతిని కూడా ఈవేళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లయితే సమాచారం ఉంది. అందులో భాగంగానే మరో ముఖ్య కీలక వ్యక్తిగా భావిస్తున్నటువంటి బాబ్జాన్ కూడా తన ఇంటికి వెళ్లి అతన్ని కూడా అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్న నేపథ్యంలో అతను ఇంటికాడ లేకపోవడంతో పోలీసులు వెనుదిరినటువంటి పరిస్థితి. ఈ విధంగా ముఖ్య అనుచరులు అంటే దీనికి ప్రధాన కారణము పెద్దిరెడ్డి ఫ్యామిలీయే, అతని అనుచరులే, ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే కానీ ఈ కేసు అనేటువంటి ఇప్పట్లో తేలేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మరోవైపు ఈ సంఘటనలో మాజీ ఆర్డీఓగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి మురళి పైన కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఆయన్ని కూడా ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు గతంలో పనిచేసిన మురళి, అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు, ఇలా ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అంటే ఈ సంఘటన ప్రధానంగా పెద్దిరెడ్డి ఎవరైతే అనుచరులు ఉన్నారో ఆ అనుచరులు వైసీపీ నేతలే, ఈ భూదందాలకు వారి ద్వారానే పాల్పడ్డారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదే అనుమానంగా భావించినటువంటి పోలీసులు కూడా ప్రత్యేకంగా ఈ వైసీపీ అనుచరుల పైన నిఘా పెట్టిన నేపథ్యంలో పెద్దిరెడ్డి అనుచరులు ఎవరైతే కొనసాగుతున్నారో వారందరూ కూడా ఇక తమపై కూడా ఎక్కడ వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకుని తమను కూడా విచారిస్తారన్నటువంటి ఒక భావనలో వారందరూ కూడా ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్తున్నట్లు మనకైతే సమాచారం ఉంది శంకరి. రైట్, థ్యాంక్ యూ.